చాలా తప్పు. యేసుక్రీస్తు ప్రభువారే తగ్గించుకున్నారండి. మనం ఏ పాటి వారమండి? ఆయన వెంబడిస్తున్న మనము తగ్గించుకోవాలా వద్దా? మన యొక్క తగ్గింపు తత్వాన్ని చూసి అన్యులు దేవుల్లోనికి రావడానికి వారు ఇష్టపడాలండి. మనలోనే తగ్గింపు తత్వం లేకపోతే, మనలో గర్వం ఉంటే అన్యులు దేవుని వైపు రావడానికి ఏ విధంగా ఆశ కలిగి ఉంటారండి? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకనొక సమయంలో ఒక జరిగిన సంఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అది నిజముగా జరిగిన సంఘటన. అది ఒక లగ్జరీ బస్. లగ్జరీ బస్సులో అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్క దగ్గర ఒక స్టాప్ వచ్చింది. అలా స్టాప్ వచ్చినప్పుడు అందరూ ఇంకా దిగిపోవలసింది ఆ స్టాప్లో. ఆ స్టాప్లో అందరూ దిగిపోతూ ఉన్నారు, అందరూ దిగిపోయారు. చివరిగా ఒక మామగారు, ఎంతో వయసు పైబడినటువంటి మామగారు, ముసలావిడ బస్సు నుండి దిగుతూ ఉంది. అలా ఒక మెట్టు దిగేసరికి ఇంకా చివరి మెట్టుకు వచ్చింది. చివరి మెట్టు నుండి ఇంకా కింద నేల మీద ఒక కాలు పెట్టలేకపోతుందండి. చివరి మెట్టు వరకైతే వచ్చేసింది, కానీ ఇంకొక కాలు మాత్రం కింద పెట్టలేకపోతుంది. కారణం ఏంటి? మీకు తెలుసు కదా, కొన్ని లగ్జరీ బస్సులు, ఏసీ లగ్జరీ బస్సులు ఒక స్టెప్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అనగా ఫస్ట్ స్టెప్పే చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఆ కింద కాలు పెట్టలేని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉంది, పెట్టాలని ప్రయత్నం చేస్తుంది, మళ్ళా అయ్యో ఒకవేళ నేను ఇప్పుడు కాలు పెడితే నేను పడిపోతానేమో అని మరలా కాలు తీసేస్తుంది, వణికిపోతూ ఉంది. ఇదందరూ చూస్తున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎవరిని కూడా ఈ ముసలావిడ అడగలేకపోతుంది సహాయం. ఏం చేయాలని కాలు ఎదరపెడుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది వణికిపోతూ ఉంది. ఇది గమనించిన ఒక కుర్రవాడు అమాంతంగా పరుగు పరుగున వచ్చి తాను ఏం చేశాడు తెలుసా అండి? నేల మీద పడుకుని కాస్త పైకి లేచాడు. అనగా ఏం చేశాడంటే, ఆ కుర్రవాడు ఒక స్టెప్పుగా తన ఏర్పాటు చేశాడు, తన వీపును ఒక స్టెప్పుగా ఏర్పాటు చేయగానే ఆ ముసలావిడ, ఆ వయసు పైబడిన ఆ మామగారు మెల్లగా ఆ కుర్రవాడి వీపు మీద ఒక కాలు వేసి మరలా ఇంకొక కాలు నేల మీదకు వేసి అలా దిగిపోయిందండి. దిగిపోయిన అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఈ బాబు లేచి, జాగ్రత్తగా దిగేవు కదమ్మా, ఏం దెబ్బలేం తాకలేదు కదా, అంతా బాగానే ఉంది కదా, చక్కగా దిగేవు కదా అన్నాడంట. అనగానే చాలా సంతోషం నాయన, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలామంది ఉన్నారు కానీ నువ్వే ముందుకొచ్చి నేను దిగడానికి చాలా సహకరించు, నేను కిందికి దిగడానికి చాలా సహకరించు, థ్యాంక్ యూ నాన్న అని ఈ మామగారు చెప్పిందంట. ఓకే మామగారు, జాగ్రత్తగా వెళ్ళనండి. ఈ బాబు వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మామగారు ఆ బాబుని పిలిచి, నాయనా ఒకసారి, ఏంటి మా అమ్మగారు అంటే, నువ్వు క్రిస్టియన్వి కదా అన్నదంట. అవును మా అమ్మగారు, మీకు ఎలా తెలుసు అంటే నీ వ్యక్తిత్వమే అర్థమైందయ్యా, నువ్వు క్రిస్టియన్ అని. యేసుబాబును నమ్ముకుంటే వారిలో తగ్గింపు ఉంటుందంట. ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు వారు సహాయపడడానికి తాము తగ్గించుకొని నాకు సహాయపడడానికి ఇష్టపడలేదు, కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని కింద నేల మీద పడుకోవడానికి ఇష్టపడ్డావు, నీలో తగ్గింపు తత్వాన్ని నేను చూశాను, ఇంతగా తగ్గించుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా యేసుబాబును నమ్మి ఉంటావు, యేసు ప్రభు వారిని నమ్మి ఉంటావు, ఆ దేవుని మందిరానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఉంటాయని నేను గ్రహించాను, కాబట్టి అడిగాను నాయన, నువ్వు యేసుబాబును నమ్ముకున్నావు కదా అంటే, అప్పుడు ఆ కుర్రవాడు అన్నాడు, అవును మామగారు, నేను యేసు క్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నేను వెంబడిస్తున్నాను, నా పాపములు ఆయన క్షమించాడు, నేను ఆయనను వెంబడించడమే కాకుండా ఆయన మందిరానికి వెళ్తూ క్రమం తప్పకుండా వెళ్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను, నా దేవుడు చెప్పాడు ఎవరైనా ఆపదల్లో ఉంటున్నట్లయితే తాము తగ్గించుకొని వారిని మనకి ఎంత సహాయం మనం చేయగలగాలో అంత సహాయం చేసే ప్రయత్నం చేయాలని బైబిల్లో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నేను చేయగలిగాను మా అమ్మగారు అని చెప్పారంట. అర్థమైందండి ఎందుకు ఈ యొక్క జరిగిన సంఘటన మీకు చెప్పాను అని అంటే, మనము తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే దేవుడు మనల్ని చూసి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అందులో సందేహము లేనేలేదు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. తగ్గింపు గలవారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అత్యధికంగా ఆశీర్వదించాడు. దావీదును మనం చూస్తూ ఉంటాం. దావీదు ఎవరని? ఒకప్పుడు గొర్రెల కాపరి, గొర్రెలను కాసుకునేవాడు.
ఎండకు ఎండేవాడు, వానకు తడిసేవాడు. అలా గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఎంతో కష్టపడి కష్టపడి గొర్రెలు కాసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు. ఒకనొక సమయంలో యుద్ధ సమాచారము జరుగుతూ విన్నప్పుడు గొలియాతును ఎదుర్కోవడానికి, గొలియాతును జయించడానికి దావీదు ముందుకు వచ్చి గొలియాతు జయించిన తర్వాత సౌలు తన కూతురుని దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు అప్పుడు అంటాడు, ఎంతటి వాడనయ్యా నేను, రాజుకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని ఎంతో తగ్గించుకున్నాడు. తగ్గింపు తత్వం గల దావీదును చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అంత మాత్రమే కాకుండా దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. అర్థమైందండి, తగ్గింపు తత్వం గలవారంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి మనము తగ్గించుకుందాం. తగ్గించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఆ సమయాల్లో ఖచ్చితంగా మనము తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకుందాం. తగ్గించుకుంటే ఏదైనా డబ్బులు కోల్పోతారా చెప్పండి, తగ్గించుకుంటే మన బంగారం పోతుందా చెప్పండి, తగ్గించుకుంటే మీ ఆస్తి ఏదైనా పోతుందా చెప్పండి, ఒక్క రూపాయి కూడా పోదు కదా. మరి ఎందుకు తగ్గించుకోవాలంటే ఎందుకు నామోషన్? కొంతమందికి గౌరవం, మందిరాల్లో గౌరవం ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. కొంతమందికి పరిచర్లో కాస్త గౌరవప్రదమైన పదవి ఇవ్వకపోతే అలుగుతారు, కోప్పడిపోతారు, ద్వేషపడిపోతారు, పగ పెట్టేసుకునేటటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. మందిరంలో గౌరవప్రదమైన అవకాశం లేకపోయినా, పలానా పదవి ఇవ్వకపోయినా, పలానా పోస్ట్ ఇవ్వకపోయినా, పాట ఇవ్వకపోయినా, వాక్యం చదవడానికి ఇవ్వకపోయినా, హోదా కలిగిన పదవులలో ఏది కూడా ఇవ్వకపోయినా, కొంతమంది పాస్టర్ గారు మాకు ఇలాంటి ఏమి ఇవ్వలేదు కాబట్టి పాస్టర్ గారి మీదనే పగ పట్టేద్దాం అనేటటువంటి పగ కూడా చాలామంది కలిగి ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, అలాంటి వ్యక్తిత్వం మీరు కలిగి ఉండకండి. తగ్గించుకుంటే దేవుడు మీకు ఏ పదవి కావాలో, ఏ హోదా కావాలో, దేవుడు ఎక్కడ మిమ్మల్ని ఉంచాడో దేవుడు ఇష్టపడితే ఆ పదవిని, ఆ హోదాను మీకు దేవుడిచ్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుడిచ్చిన ఆ పదవిని తీసుకొని నమ్మకంగా బాధ్యతాయుతంగా చేసే ప్రయత్నం చేస్తే దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన పదవిని ఇస్తాడు. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడు. కాబట్టి తగ్గింపు తత్వం లక్షణము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకొని శిష్యుల పాదములు కడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంకొక కోణంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల పాదము కడుగుతున్నటువంటి ప్రక్రియను మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు వారిని ఆత్మీయంగా శుద్ధిపరిచేస్తున్నాడు. ఆత్మీయంగా శుద్ధిపరిచేసి నడినెత్తి నుంచి అరికాలు వరకు తాను శుద్ధీకరించి వారిని ఇంకా సేవలో బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పాదములు కడుగుతున్నారు అంటే ఈ పాదములు తరువాత సువార్త ప్రకటించడానికి ఉపయోగపడతాయి. సువార్త ప్రకటించు యొక్క పాదములు సుందరమైనవి అని వాక్యం సెలవిస్తుంది. ఈ పాదములు సువార్త ప్రకటించడానికి ఉపయోగపడతాయి. నేను ఎంతగా నా శిష్యులకు నేను తరిపీదినిచ్చాను, ఎలా సేవ చేశాను, ఎలా సేవ చేయాలో నేర్పించాను, నా సేవను వీరు ఏ విధంగా గమనించారు, ఎలా అద్భుతాలు చేయడం వీరు చూశారు, ఎలా ఆశ్చర్యకార్యాలు చేయడం వీరు చూశారు, ఎలా దివ్యమైన బోధలు చేయడం వీరు చూశారు, ఎలా మనుషులను మార్చేటటువంటి బోధలు చేయడం వీరందరూ చూశారు, తర్వాత వీరు మరలా వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించాలి. వారు ప్రకటించాలంటే వెళ్ళాలి. ఈ పాదములు ప్రకటించే పాదములుగా ఉంటాయి కాబట్టే అని దేవుడు ముందుగానే వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడండి. అవునండి, సువార్త ప్రకటించు అని యొక్క పాదములు సుందరమైనవి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, దేవుడు మనలను, మన పాపములను దేవుడు తన విలువైన రక్తముతో కడిగి వేశాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు తన విలువైన రక్తము చేత మనలను కడిగివాడు. ఆయన రక్తములో మనము కడిగబడినాం. ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన ఇష్ట ప్రకారంగా మనము జీవించేవారుగా
మనం ఉంటే ఆయన సిలువలో సలిపిల బలియాగం ఎందుకు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సర్వ మానవాళి కొరకు ఎందుకు అంత ఘనముగా ప్రయాసపడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు ఆ విలువైన సువార్త నీవు నేను మనమందరం ప్రకటిస్తామనే యేసుక్రీస్తు ప్రభువారు మనలను మన పాపములన్నీ కూడా తన విలువైన రక్తంలో కడిగా ఇది ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తు గురించి ప్రకటించగలుగుతారు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శిష్యుల పాదములు కడుగుటకు ఒకటి సాదృశ్యం ఆయన తగ్గింపు తత్వం దాసుని స్వరూపం రెండవదిగా శిష్యులను సిద్ధపరుస్తున్నాడు మీరు ఇప్పుడు వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి అనేకులను రక్షించాలి అనేకులకు వాక్యానుసారంగా బాప్తిజం ఇవ్వాలి అనేకులను సంఘంలో సభ్యులుగా చేర్చాలి ఇది మీ ఉన్నతమైన పని సిద్ధపడండి అని దేవుడు సిద్ధపరిచాడు ప్రియ సహోదరుడు సహోదరి దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు మరి సిద్ధపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ఈ ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుతున్న ప్రార్థన ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం దివ్యమైన నీ వాక్యము ద్వారా అనేక మందిని ఈరోజు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఏమిచ్చి నీ ప్రేమకు మేము రుణము తీర్చగలము నాయన ప్రతి అవసరతను మీ సమృద్ధిలో తీరుస్తున్నాం ఈరోజు శ్రేష్టమైన శక్తివంతమైన వాక్యం అనేక మందికి మీరు అందించినందుకు వందనాలు తగ్గించుకోమన్నారని అయా మమ్ములను మేము తగ్గించుకోవడానికి అయా మేము అట్టి విధముగా సిద్ధపడడానికి సహాయం చేయండి అయా మాలో ఉన్న గర్వమును తొలగించండి వాక్యం వింటున్న వారిలో ఎంతమంది అయితే గర్వముతో నిండిపోయారో వారందరి గర్వమును తీసివేసి తగ్గింపు తత్వము దయచేయమని ప్రార్థిస్తున్నాం తను తాను తగ్గించుకుని వాడినే హెచ్చిస్తానన్నావయ్యా ప్రతి ఒక్కరు తగ్గింపు తత్వం కలిగినటువంటి లక్షణము కలిగి ఉంటే వారిని హెచ్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అయా నాయన ప్రతి ఒక్కరికి తగ్గింపు తత్వం అనేటటువంటి లక్షణమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా నాడు మీరు మిమ్ములను మీరు తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగారు నాయన దాసుని స్వరూపము ధరించుకొని శిష్యుల పాదములు కడిగారు నాయన అయా నాయన మేము ఇంకెంత తగ్గించుకోవాలి ఈ తగ్గింపు కలిగిన జీవితమును నాకును మా అందరికీ దయచేసి అయా మీ వలే మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం ఏ అవసరతల్లో ఉన్నారో అవసరతలన్నీ కూడా తీర్చండి అనారోగ్యంతో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు అనారోగ్యమును తొలగించి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే నష్టపోయారో కష్టాలు పాలయ్యారో ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి అప్పులు కష్టాలన్నీ కూడా తొలగించి ఒక నూతనమైన జీవితం ఇవ్వమని ప్రార్థిస్తున్నామని ఆ కార్యక్రమాలు ఆగకుండా క్రమంగా కొనసాగడానికి అటు ఆర్థికమైన శక్తిని ఆర్థికమైన ఆశీర్వాదాన్ని మీరే అనుగ్రహించండి కొంతమంది ఆత్మీయ కుటుంబాలని లేవనెత్తండి నాయన ప్రతిరోజు కార్యక్రమాలు చాలామంది చూస్తూ ఉంటున్నారు వారిలో ప్రేరేపణ పుట్టించండి ఈ సేవకుడికి ఈ టీవీ కార్యక్రమానికి మేము కూడా మా వంతుగా మేము సహకరించాలనేటటువంటి ప్రేరేపణ కలిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా ప్రకటించడానికి అటు శక్తిని సామర్థ్యతను మీరు ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక గాడ్ బ్లెస్ యూ